ರೆಂಡು ಶ್ವಾಸಕ್ರಿಯ ಶಕ್ತಿ ಉತ್ಪಾದಕ ವ್ಯವಸ್ಥೆ ವಿಷಯ ಅವಗಾಹನ ఉచ్ఛ్వాసం నిశ్వాసం మధ్య భేదాలు. ఉచ్ఛ్వాసం గాలిని లోపలికి పీల్చే ప్రక్రియను ఉచ్ఛ్వాసం అంటారు. బాహ్య శ్వాసక్రియలో ఇది మొదటి ప్రక్రియ. ఈ దశలో ఉరహ కుహరం పరిమాణం పెరుగుతుంది. వెలుపలి గాలి ఊపిరితిత్తులోని ప్రవేశిస్తుంది. ఉచ్ఛ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువ, CO2 నీటి ఆవిరి పరిమాణం తక్కువ. నిశ్వాసం గాలిని బయటకు పంపే ప్రక్రియను నిశ్వాసం అంటారు. బాహ్య శ్వాసక్రియలో ఇది రెండవ ప్రక్రియ. ఈ దశలో ఉరహ కుహర పరిమాణం తగ్గుతుంది. ఊపిరితిత్తుల్లోని గాలి బయటకు పంపబడుతుంది. నిశ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం తక్కువ, CO2 నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ. వాయు సహిత అవాయు శ్వాసక్రియ భేదాలు. వాయు సహిత శ్వాసక్రియ C6H12O6 ప్లస్ 6 O2 దట్ గివ్స్ 6H2O ప్లస్ 6 CO2 ప్లస్ 686 కిలో క్యాలరీస్. ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఆక్సిజన్ లేకపోతే ఈ చర్య జరగదు. ఈ చర్యలో కార్బన్ డైఆక్సైడ్, నీరు ఏర్పడతాయి. దీనిలో ఎక్కువ శక్తి ఉత్పన్నమవుతుంది. దీనిలో మైటోకాండ్రియాతో సంబంధం ఉంటుంది. క్రెబ్స్ వలయము ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఈ చర్యలో 38 ATP అణువులు ఏర్పడతాయి. ఈ శ్వాసక్రియ ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుపు అభివృద్ధి చెందిన జీవుల్లో జరుగుతుంది. ఈ చర్యలో గ్లైకాలసిస్ తరువాత క్రెబ్స్ వలయం జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ C6H12O6 దట్ గివ్స్ C2H5OH ప్లస్ 2 CO2 ప్లస్ 56 కిలో క్యాలరీస్. దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. ఆక్సిజన్ లేకుండా ఈ చర్య జరుగుతుంది. ఈ చర్యలో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడదు. ఇథనాల్ లేక లాక్టిక్ ఆమ్లం వంటివి ఉత్పత్తి అవుతాయి. దీనిలో అతి తక్కువ శక్తి ఉత్పన్నమవుతుంది. దీనిలో మైటోకాండ్రియా ప్రమేయం ఉండదు. క్రెబ్స్ వలయము ఎలక్ట్రాన్ రవాణా ఇందులో జరగదు. ఈ చర్యలో 2 ATP అణువులు ఏర్పడతాయి. ఈ శ్వాసక్రియ ఈస్టు కణములు, క్లాస్ట్రీడియం, బ్యాక్టీరియా లాంటి నిమ్న స్థాయి జీవులలో జరుగుతుంది. ఈ చర్యలో గ్లైకాలసిస్ తరువాత కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. శ్వాసక్రియ దహనక్రియ భేదాలు. శ్వాసక్రియలో బయట నుంచి వేడిమిని అందించవలసిన వేడిమిని అందిస్తాము. చక్కెర నల్లగా మారడం కానీ మండటం కానీ జరగదు. శ్వాసక్రియలో శక్తి వివిధ దశల్లో నెమ్మదిగా విడుదలవుతుంది. శ్వాసక్రియ నీటి సమక్షంలో ఉన్నప్పుడు జరుగుతుంది. శ్వాసక్రియలో అనేక యౌగికాలు, మాధ్యమిక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఈ చర్యకు ఎంజైములు అవసరము. శక్తి అంచెలంచెలుగా విడుదలవుతుంది. నియంత్రిత చర్య. రసాయన బంధాలు అంచెలంచెలుగా విచ్ఛిన్నమవుతాయి. దహనక్రియలో చక్కెర అణువులు మండటానికి అవసరం లేదు. ఈ క్రియలో చక్కెర మొదట నల్లగా మారి ఆ తర్వాత మంటతో మండుతుంది. దహనక్రియల్లో శక్తి ఒక్కసారిగా వేడిమి రూపంలో విడుదలవుతుంది. దహనం నీరు లేకుండా ఉన్నప్పుడు జరుగుతుంది. దహనక్రియలో మాధ్యమిక పదార్థాలు ఉత్పత్తి కావు. ఈ చర్యకు ఎంజైములు అవసరం లేదు. శక్తి అంతా ఒకేసారి విడుదల అవుతుంది. నియంత్రణ శ్రమతో కూడుకున్నది. నియంత్రణ రసాయన బంధాలు ఒకేసారి విచ్ఛిన్నం అవుతాయి. కిణజన సమయక్రియ శ్వాసక్రియ భేదాలు. కిణజన సమయక్రియ వృక్షాలలో మరియు కొన్ని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలలో జరుగుతుంది. పగటిపూట మాత్రమే జరుగును. కిరణజన్య సంయోగక్రియ జరపకుండా మొక్క కొద్ది రోజులు జీవించగలదు. మొక్కల్లో కొద్ది కణాలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. హరిత రేణువుల్లో జరుగుతుంది. దీనికి సూర్యకాంతి అవసరం. ఈ చర్యలో కాంతిశక్తి బంధించబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్, నీరు మూల పదార్థాలు, ఆరంభ పదార్థాలు. కార్బన్ డైఆక్సైడ్ వినియోగం చెంది ఆక్సిజన్ విడుదలవుతుంది. జీవి బరువుని పెంచుతుంది. వికిరణ కాంతిశక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. కాంతిశక్తిని ఉపయోగించి ATPని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని కాంతి భాష్మీకరణం. నీటి అణువులోని హైడ్రోజన్ని ఉపయోగించుకొని NADPని NADPH2గా క్షయకరణ చేస్తుంది. ATP NADPH2 ముఖ్యంగా కార్బన సమ్మేళనాలు తయారీకి ఉపయోగపడతాయి. ఇది నిర్మాణాత్మక చర్య. 6 CO2 ప్లస్ 12 H2O దట్ గివ్స్ C6H12O6 ప్లస్ 6 O2 ప్లస్ 6 H2O. ఇది ఉష్ణగ్రాహక చర్య. శ్వాసక్రియ అన్ని జీవులలో జరుగుతుంది. అన్ని వేళలా అనగా పగలు రాత్రి జరుగుతుంది. శ్వాసక్రియ లేకుండా ఏ జీవి కొద్ది నిమిషాలు కూడా జీవించలేదు. సజీవి శరీరంలో అన్ని కణాలు శ్వాసక్రియను జరుపుతాయి. వాయు సహిత శ్వాసక్రియ జీవ పదార్థం మైటోకాండ్రియాలలో జరుగుతుంది. దీనికి సూర్యకాంతి అవసరం లేదు. ఈ చర్యలో శక్తి విడుదలవుతుంది. పిండి పదార్థాలు, కార్బన పదార్థాలు, ఆక్సిజన్ వినియోగం అవుతాయి. ఆక్సిజన్ వినియోగం చెంది కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. జీవి బరువుని తగ్గిస్తుంది. రసాయన శక్తిని కానీ గుప్త శక్తిని కానీ ఇతర చర్యల కోసం విడుదల చేస్తుంది.
గ్లూకోజ్ను ఆక్సీకరణ చేసి ఏటీపీని ఉత్పత్తి చేస్తుంది. ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్. ఎన్ఏడిహెచ్ టూ పిండి పదార్థాల్లోని హైడ్రోజన్ నుండి ఏర్పడుతుంది. ఏటీపీ ఎన్ఏడిహెచ్ టూలు కణంలోని చర్యలకు ఉపయోగపడతాయి. ఇది విచ్ఛిన్న క్రియ. C6H12O6+6O2 దట్ గివ్స్ 6CO2+12H2 6H2O+686 కిలో క్యాలరీస్. ఇది ఉష్ణమోచక చర్య. వాయు సహిత అవాయు శ్వాసక్రియలు ఏవైనా రెండు పోలికలు రాయండి. శ్వాస శక్తి వెలువడుతుంది. రెండింటిలోనూ గ్లైకాలసిస్ ఉమ్మడి దశ. రెండింటిలోనూ పదార్థం వినియోగపడుతుంది. రెండు చర్యలలో ఎంజైమ్స్ పాల్గొంటాయి. రెండు చర్యలు జీవ నియంత్రక చర్యలు. ఒక్కోసారి ఆహారం శ్వాసనాళంలోకి పోయి ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? గ్రసని ఆహార శ్వాస మార్గాల కూడలి. ఈ ప్రాంతంలో వాయు ఆహార కదలికలను నియంత్రిస్తూ ఉపజీవిక ఉంటుంది. ఇది మనం ఆహారం తినేటప్పుడు వాయునాళాన్ని మూసేస్తుంది. మనం మాట్లాడుతూ లేదా ఆలోచిస్తూ భోజనం చేస్తున్నప్పుడు ఈ ఉపజీవ వాయునాళాన్ని సరిగా మూయదు. అందువలన ఆహారం శ్వాసనాళంలోనికి చేరి కొరపోతుంది. కొండలు గుట్టలు వంటి ప్రదేశాల్లో నెమ్మదిగా నడిచినప్పటికీ శ్వాసక్రియ వేగంగా జరగడానికి కారణాలు రాయండి. కొండలు గుట్టలు వంటి ఎత్తైన ప్రదేశాల్లో గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. కావున శరీరానికి సరిపడేలా ఆక్సిజన్ అందించడానికి ఎక్కువసార్లు శ్వాసించవలసి ఉంటుంది. అందువలన శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. రక్తకేశనాళికలోకి చేరడానికి వీలుగా గాలి వాయు గోణంలో నిలువ ఉంటుంది. ఈ వాక్యంలో సరిచేయవలసిన అంశాలు ఏమిటి? రక్తకేశనాళికలో వాయు వినిమయం జరగటానికి వీలుగా గాలి వాయు గోణులలో నిలువ ఉంటుంది అని సరిచేయాలి. ఎందుకంటే రక్తకేశనాళికలోనికి గాలి అంతా చేరదు. గాలిలోని ఆక్సిజన్ మాత్రమే రక్తంలోనికి విసరణ చెంది రక్తం నుండి CO2 గాలిలోనికి విసరణ చెందుతుంది. దీన్నే వాయు వినిమయం అంటారు. మొక్కలు పగలు కిరణజన్య సమయక్రియను రాత్రి శ్వాసక్రియ నిర్వర్తిస్తాయి. మీరు ఈ అంశాన్ని అంగీకరిస్తారా? ఎందుకు? ఈ అంశాన్ని నేను అంగీకరించడం లేదు. ఎందుకంటే కిరణజన్య సమయక్రియ ఎక్కువ కాంతి అవసరం కనుక మొక్కలు కిరణజన్య సమయక్రియను పగలు నిర్వహిస్తాయి. అయితే శ్వాసక్రియ శక్తిని వెలువర్చే ప్రక్రియ. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పై వాక్యంలో మొక్కలు రాత్రి శ్వాసక్రియ నిర్వహిస్తాయని చెప్పారు. కావున నేను దీన్ని మాత్రం అంగీకరించడం లేదు. మొక్కలు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎల్లవేళ్ళ శ్వాసక్రియను నిర్వహిస్తుంటాయి. సముద్రాల లోపలికి వెళ్ళి ఈత కొట్టే వాళ్ళు పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్తారు. ఎందుకు? నేల ఉపరితలం నుండి పైకి వెళ్లే కొలది గాలి నందు ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల ఎత్తున కేవలం 500 ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ ఆక్సిజన్ శ్వాసించడానికి సరిపోదు. కావున పర్వత ఆరోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ను తీసుకెళ్తారు. సముద్రాల్లోనికి వెళ్ళేవారు నీటి నుండి ఆక్సిజన్ గ్రహించలేరు. అంత లోతు నుండి ఆక్సిజన్ కోసం పైకి రాలేరు. కావున వారు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్తారు. గరిష్ట స్థాయిలో వాయు వినిమయం జరగడానికి వీలుగా వాయు గోణులు ఎలా మార్పు చెందాయో రాయండి. వాయుగోణలు ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. వాయు వినిమయం వీటి ప్రధాన విధి. వాయు వినిమయం కోసం వాయుగోణలు అనుకూలనాలు కలిగి ఉన్నాయి. అధిక సంఖ్యలో రక్తనాళాలు కలిగి ఉంటాయి. అందువల్ల రక్తం ఎక్కువ మొత్తంలో వాయు వినిమయానికి అందుబాటులో ఉంటుంది. గోళాకార నిర్మాణాలు కలిగి ఉంది. ఉపరితల వైశాల్యం పెంచుతాయి. గాలిని నిల్వ చేసుకొని వాయు వినిమయ రేటును పెంచుతాయి. అధిక సంఖ్యలో ఉండటం వలన వాయు వినిమయ రేటు పెరుగుతుంది. రక్తకేశ నాళికలు పలుచగా ఉండి వాయు వినిమయానికి అనుకూలంగా ఉంటుంది. శ్వాసక్రియలో చక్రాల నుండి శక్తి ఎక్కడ విడుదలవుతుంది అనే ప్రశ్నకు ఊపిరితిత్తులు అని ఒకరు, కండరాలు అని ఒకరు సమాధానం రాశారు. ఎవరి సమాధానం సరైంది? ఎందుకు? శ్వాసక్రియల్లో శక్తి కండరాలు లేదా కణజాలం నుండి విడుదలవుతుంది. ఊపిరితిత్తుల్లో కేవలం వాయు వినిమయం జరుగుతుంది. ఓటు గ్రహించబడి CO2 విడుదల చేయబడుతుంది. ఈ ప్రక్రియను బాహ్య శ్వాసక్రియ అంటారు. ఈ ప్రక్రియలో ఎటువంటి శక్తి వెలువడదు. శ్వాసక్రియలో శక్తి విడుదల కణస్థాయిలో జరుగుతుంది. దీన్ని కణశ్వాసక్రియ లేదా అంతర శ్వాసక్రియ అంటారు. కావున శ్వాసక్రియలో శక్తి కణజాలంలో విడుదల అవుతుంది. శ్వాసక్రియలో ఎపిగ్లాటిస్ డయాఫ్రమ్ల పాత్ర ఏమిటి? ఎపిగ్లాటిస్ గ్రసనిలో స్వరపేటికను కప్పుతూ మూతవలే ఉండే నిర్మాణం ఎపిగ్లాటిస్. ఇది శ్వాస మార్గం మరియు ఆహార మార్గాలను నియంత్రిస్తుంది. వాయునాళంలోనికి ఆహారం పోకుండా నియంత్రించడం దీని ప్రధాన విధి. డయాఫ్రమ్ ఇది ఉరహ కుహరానికి కింద ఉండే కండరయుత నిర్మాణం. దీని కదలిక వలన ఉరహ కుహరంలో పీడనం మారి
బయటకు గాలి లోపలికి లోపలి గాలి బయటకు ప్రవేశిస్తుంది పురుష శ్వాస కదలికలో డయాఫ్రామ్ కీలక పాత్ర వహిస్తుంది కణస్థాయిలో వాయు వినిమయం ఎలా జరుగుతుంది ఆక్సిజన్తో కూడిన రక్తం కణజాలాల నుండి సరఫరా అయినప్పుడు కణజాలాల్లోని ఆక్సిజన్ వినియోగించబడి తక్కువ గాఢతతో ఉంటాయి కావున రక్తం నుండి ఓటు కణజాలంలోని విసరణ చెందుతుంది కణశ్వాసక్రియ వలన కణాలలో సిఓటు ఏర్పడి దాని గాఢత ఎక్కువగా ఉంటుంది సాపేక్షంగా రక్తంలో సిఓటు గాఢత తక్కువ కావున కణజాలం నుండి సిఓటు రక్తానికి చేరుతుంది ఈ విధంగా గాఢత ఆధారంగా కణజాలం రక్తం మధ్య వాయు వినిమయం జరుగుతుంది కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు కండరాల్లో నొప్పి కలుగుతుంది కండరాల నొప్పికి శ్వాసక్రియకు సంబంధం ఏంటి వ్యాయామం చేసేటప్పుడు కండరాలను శక్తి కొరకు అవాయు శ్వాసక్రియ జరుగుతుంది అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది కండరాల్లో లాక్టిక్ ఆమ్లం పెరిగినప్పుడు కండరాలు అలసిపోయి నొప్పి చెందుతాయి కొంత విరామం తర్వాత కండరాల్లో లాక్టిక్ ఆమ్లం తొలగించబడి కండరాలు సాధారణ స్థాయికి చేరుకుంటాయి కావున కండరాల నొప్పికి శ్వాసక్రియకు సంబంధం ఉందని నిర్ధారించవచ్చు అధిక ఆక్సిజన్ లభ్యత కోసం ఆరుబయట వ్యాయామం చేయడం మంచిది ఆకులతో పాటు కాండం కూడా శ్వాసిస్తుందని రాజు చెప్పాడు నీవు అతన్ని సమర్థిస్తావా ఎలా ఆకులతో పాటు కాండం కూడా శ్వాసిస్తుంది అనే మాట నేను సమర్థిస్తాను శ్వాసక్రియలో ఓటు గ్రహించబడి సిఓటు విడుదల చేయబడుతుంది ఈ ప్రక్రియను వాయు వినిమయం అంటారు వాయు వినిమయం కోసం పత్రాలు పత్ర రంధ్రాలను కలిగి ఉంటే కాండాలు లెంట్ సెల్స్ అనే నిర్మాణాలు కలిగి ఉంటాయి ఈ లెంట్ సెల్స్ కాండ కణజాలంతో సంబంధం కలిగి వాయు వినిమయానికి తోడ్పడతాయి కావున ఆకులతో పాటు కండరం కూడా శ్వాసిస్తుందని నిర్ధారించవచ్చు ప్రశ్నించడం పరికల్పన చేయడం శరీరంలో డయాఫ్రామ్ లేకపోతే ఏమవుద్దు పురుషుల శ్వాస కదలికలో డయాఫ్రామ్ కీలక పాత్ర వహిస్తుంది డయాఫ్రామ్ లేకపోతే మన శ్వాస కదలికలు సమర్థవంతంగా ఉండవు గాలి పీల్చడం వదలడం కష్టంగా ఉంటుంది శ్వాసక్రియ సమర్థవంతంగా జరిగేందుకు జరగదు శరీరానికి సరిపడినంత ఆక్సిజన్ను అందించలేము ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం కలిగితే అప్పుడు ఊపిరితిత్తుల శ్వాసక్రియ గురించి అతన్ని నీవు ఏ ప్రశ్న అడుగుతావు శ్వాసక్రియ రేటు ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది శ్వాసక్రియ రేటును యోగాసనాల్లో ఎలా నియంత్రిస్తారు జలస్తంభన విద్య సాధ్యమేనా వేగంగా పరిగెత్తేవారు శ్వాస విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఏమిటి ఊపిరితిత్తుల ఆరోగ్యం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి నికోటిన్ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మీ పాఠశాల ప్రయోగశాలలో అవాయు శ్వాసక్రియ గురించి తెలుసుకోవడానికి మీరు చేసిన ప్రయోగంలో అనుసరించిన విధానం ఏంటి ఉద్దేశం అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఆల్కహాల్ ఏర్పడడాన్ని నిరూపించట కావాల్సిన పరికరాలు గాజు సీసా గ్లూకోజ్ ద్రావణం ఈస్టు కణాలు చిన్న బీకరు ప్రయోగ విధానం వెడల్పు మూతి గల ఒక గాజు సీసా తీసుకోవాలి సున్నపు తేట నింపిన చిన్న బీకర్ను ఆ గాజు సీసాలో ఉంచాలి గాజు సీసాలో 200 ml గ్లూకోజ్ ద్రావణం తీసుకొని దానికి కొంచెం రొట్టెల్లో ఉపయోగించే ఈస్టు కలపాలి గ్లూకోజ్ ద్రావణం పైన నూనె పోసి కప్పవలెను దీనివలన గాలి గ్లూకోజ్లో ప్రవేశించదు గాజు సీసాకు గట్టి బెరడాను బిగించాలి ఒక 2 రోజుల తర్వాత సీసా మూతను తీసి వాసన చూస్తే అది ఆల్కహాల్ వాసన ఉండడం గమనించవలను అలాగే సున్నపు తేట పాలవాలే మారడం గమనించాలి పరిశీలన అవాయు పరిస్థితుల్లో శ్వాసక్రియ జరగడం వలన గ్లూకోజ్ ద్రావణం ఆల్కహాల్గా మారింది కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవ్వడం వలన సున్నపు తేట పాలవాలే మారింది పొగాకు వినియోగం కాలుష్యం మొదలైన వాటి వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధుల గురించి సమాచారం సేకరించండి చర్చించండి పొగాకు సిగరెట్ వినియోగం వలన ఏటా 1 అమెరికాలోనే 438,000 మంది చనిపోతున్నట్లు ప్రాథమిక అంచనా పొగాకు వినియోగం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 87% అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా ప్రతిరోజు 1,100 మంది టీనేజర్స్ 17 సంవత్సరాల వయసులో వారు యువకులు పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు పొగాకు వినియోగించడంలో శ్వాసకోశ సంబంధాలైన కాకుండా నోటి క్యాన్సర్ గుండె జబ్బులు వంటి ప్రమాదకర రోగాలను కలిగిస్తుంది పొగాకు వినియోగం వలన ప్రమాదకర రోగాలు క్రానిక్ బ్రాంకైటిస్ ఇది దీర్ఘకాలిక వ్యాధి వాయునాళంలో శ్లేష్మం పేరుకుపోవడం విపరీతమైన దగ్గు దీని లక్షణాలు దీర్ఘకాలికంగా దగ్గు ఉంటే శ్వాసనాళం ఊపిరితిత్తులు దెబ్బతింటాయి ఎంఫిసెమా ఈ వ్యాధిలో ప్రధానంగా వాయుగోళాలు దెబ్బతింటాయి ఆయాసం శ్వాస
పీల్చడంలో ఇలా ఇబ్బంది తగ్గుతుంది, అలసట, బరువు కోల్పోవడం, ఒత్తిడి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. లంగ్ క్యాన్సర్, వాయు మార్గంలోని కణజాలం నికోటిన్ ప్రభావం వలన అరుపు లేని కణ విభజన జరుగుతూ వ్రణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివలన ఊపిరితిత్తు మార్గాల్లో గడ్డలు ఏర్పడతాయి, శ్వాస సమస్యలు ఏర్పడతాయి. వ్రణాలు పెరిగే కొద్దీ దగ్గు, రక్తస్రావం, ఛాతి నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస సంబంధిత రోగాలు పొగ త్రాగే వారిలోనే కాకుండా వారి ప్రక్కన ఉండే వారిపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. దీని ప్రభావం వలన విసుగు, కళ్ళు మంట, గొంతు మంట, దగ్గు వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం. మన శరీరంలో జరిగే శ్వాసక్రియ యంత్రాంగాన్ని ఇవి ఎలా అభినందిస్తావు? జవాబు, జీవులలో శ్వాసక్రియ ఒక అద్భుత జీవక్రియ. ఇది ప్రాణాధారం. అన్ని జీవక్రియలకు కావాల్సిన శక్తిని అందించే ఒకే వనరు శ్వాసక్రియ. ఈ ప్రక్రియలో ఆహారంలో పదార్థం ఆక్సీకరణం చెంది ఏటీపీగా శక్తిగా మారుతుంది. శ్వాసక్రియ దహనం వారి ఆక్సీకరణ చర్యలు అయినప్పటికీ చాలా వైవిధ్యం చూపుతుంది. శక్తిని వెలువరిచే ఈ క్రియ దహనం వల్లే కాకుండా 90% నీరు కలిగిన జీవద్రవ్యంలో ఎంజైముల సమక్షంలో నియంత్రిత చర్యగా జరగడం అద్భుతంగా ఉంటుంది. వెలువడే శక్తి అంతా ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా శరీర అవసరాలకు తగినట్టుగా వెలువడటం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. జీవి శరీర అవసరాలకు తగ్గట్టు శ్వాసక్రియ రేటు తరగటం కూడా అద్భుత విషయం. సుప్తావస్థలో శ్వాసక్రియ రేటు కనిష్టంగా పడిపోవడం కూడా అద్భుతమైన విషయం. మీ పాఠశాల సింపోజియంలో చర్చించడానికి అవాయు శ్వాసక్రియపై ఒక వ్యాసం తయారు చేయండి. ఆక్సిజన్ రహిత పరిస్థితుల్లో జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. ఇది చిన్న చిన్న జీవుల్లోనూ కండరాల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ వెలువడే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. C6H12O6 దట్ గివ్స్ 2C2H5OH + 2CO2 + 54 kcal. అవాయు శ్వాసక్రియ రెండు దశలు జరుగుతుంది. మొదటి ప్రక్రియ గ్లూకోజ్ అణు విచ్ఛిన్నం చెందుతుంది. ఈ ప్రక్రియను గ్లైకాలిసిస్ అంటారు. ఇందులో పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. రెండవ దశను కిణ్వనం అంటారు. ఈ ప్రక్రియలో పైరువిక్ ఆమ్లం మిథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియలో CO2తో పాటు కొద్ది మొత్తంలో శక్తి వెలువడుతుంది. అవాయు శ్వాసక్రియ ఈస్ట్ వంటి శిలీంధ్రాల్లోనూ కొన్ని రకాల బ్యాక్టీరియాల్లోనూ గమనించవచ్చు. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు. స్వరపేటిక, ఊపిరితిత్తులలో ఉండే గాలితిత్తుల వంటి నిర్మాణాలు వాయుగోణులు. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ, ఎందుకంటే సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి. కణాల్లో శక్తి నిలువ ఉండే ప్రదేశం మైటోకాండ్రియా. విడిచే గాలిలో డాష్ మరియు డాష్ ఉంటాయి. CO2 నీటి ఆవిరి. గాలి ఆహారం శరీరం లోపలికి వెళ్ళడానికి వీలుగా పనిచేసే కండరయుతమైన మూత వంటి నిర్మాణం ఉపజీవిక. కణాల్లో నిల్వ ఉన్న శక్తి ప్రమాణాన్ని డాష్ అంటారు. ATP. మొక్కల్లో డాష్ భాగాల్లో లెంటిసెల్స్ ఉంటాయి. ఇవి డాష్ చర్యకు తోడ్పడతాయి. కాండ వాయు వినిమయం. మ్యాంగ్రోవుల్లో శ్వాసక్రియ డాష్ ద్వారా జరుగుతుంది. శ్వాస వేర్లు. ఆరు, ప్రత్యుత్పత్తి పునరుత్పాద